అమెరికాలో H1B వీసా మీద పనిచేయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి? అసలు H1B వీసా మీద ఎవరు రావచ్చు? H1B స్పాన్సరింగ్ కంపెనీని కనుక్కునేది ఎట్లా? ఏ నెలలో మొదలు పెట్టాలి? ఎన్ని రోజులు పడుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ లింకులు ఇస్తాను. అమెరికాకు H1B వీసా మీద రావాలంటే మొదటిగా 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే ఇంటర్ తర్వాత 4 సంవత్సరాల డిగ్రీ చేసి ఉండాలి, లేదా 3 ఇయర్ డిగ్రీ తర్వాత 1 or 2 ఇయర్స్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆ డిగ్రీ కూడా స్పెషలైజ్డ్ డిగ్రీ అయి ఉండాలి. చాలా మంది సార్ నేను కార్ డ్రైవర్ ను, నాకు జాబ్ చూడండి. సార్ నేను మెకానిక్ ను, జాబ్ చూడండి. కొంతమంది అయితే సార్ ఏ జాబ్ అయినా చేస్తాను, ఏదో ఒక జాబ్ చూపించండి సార్ అమెరికాలో అంటుంటారు. కోవిడ్ కు పోయినట్టు అమెరికాలోకి చిన్న చిన్న జాబ్లకి ఎవరిని రానియరు. ఇక్కడ 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంటేనే ఫస్ట్ క్వాలిఫికేషన్ H1B వీసాకి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఇండియాలో ఉన్న వాళ్ళకి అమెరికా రావాలనుకుంటే ఫస్ట్ H1B స్పాన్సర్ చేసే కంపెనీని కనుక్కోవాలి. ఓన్లీ అమెరికాలో ఉన్న కంపెనీలు మాత్రమే మీకు H1B స్పాన్సర్ చేయగలవు, లేదా కొన్ని అమెరికన్ కంపెనీలకి సిస్టర్ కంపెనీస్ ఇండియాలో ఉంటాయి, వాటిని కూడా అప్రోచ్ కావచ్చు. ఉదాహరణకు TCS, విప్రో లాంటి కంపెనీలు గాని, లేదా గ్లోబల్ కంపెనీస్ అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా అప్రోచ్ కావచ్చు. ఈ ఫస్ట్ స్టెప్ అంత ఈజీ కాదు. మీకు కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను. H1B స్పాన్సర్ చేసే కంపెనీని ఇండియా నుంచి కనుక్కోవాలంటే చాలా కష్టపడాలి, చాలా టైం స్పెండ్ చేయాలి, చాలా రీసెర్చ్ చేయాలి. అమెరికా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది అప్లై చేసుకోవడానికి H1B అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఉదాహరణకు 2021లో 65,000 అప్లికేషన్స్ ని H1B మీద యాక్సెప్ట్ చేశారు. సో ఈ సంవత్సరము కోటా కూడా ఫుల్ అయిపోయింది. ప్రతి సంవత్సరము ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి లేదా మార్చ్ లో స్టార్ట్ అవుతుంది. మార్చ్ లో 15 రోజుల లోపల అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ కల్లా మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా తెలిసిపోతుంది. ఈ ఫిబ్రవరి నుంచి మార్చ్ లో జరిగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీ H1B స్పాన్సర్ చేసే కంపెనీనే అన్ని చేస్తుంది అప్లికేషన్ అంతా కూడా. అంటే ఫిబ్రవరి కంటే కొన్ని నెలల ముందే మీకు H1B స్పాన్సరింగ్ చేసే కంపెనీతో మీకు ఒప్పందం ఆల్రెడీ ఉండాలి. మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అంతా కూడా అప్పటికే మీరు పంపించిండాలి. మీ డిగ్రీ, ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ ఇదంతా కూడా అప్పటికే అయిపోయి ఉండాలి. ఈ ప్రాసెస్ అంతటికి ఎంత ఖర్చు అవుతుందంటే 0. అమెరికా వెబ్సైట్ లో ఏమి రాసిందంటే, ఎవరైనా గానీ మీ దగ్గర H1B చేయడానికి డబ్బులు తీసుకుంటే అది క్రైమ్ అని రాసింది. దీనిపై నేను ఎక్కువ మాట్లాడను, మీకే వదిలేస్తున్నాను. కానీ మీకు H1B స్పాన్సర్ చేసే కంపెనీకి మాత్రం ఖర్చు అవుతుంది. ఆ కంపెనీ సైజును బట్టి, దాంట్లో ఆల్రెడీ ఎంతమంది H1B హోల్డర్స్ ఉన్నారనే దాన్ని బట్టి 1 నుంచి 3 లక్షల వరకు వాళ్ళకి ఖర్చు అవుతుంది. మంచి కంపెనీ అయితే గనక ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే పెడతారు మీకు. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ గా H1B స్పాన్సర్ చేసే కంపెనీని కనుక్కున్న తర్వాత అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇప్పుడే కథ మొదలైంది. శుభం కాదు, సినిమాకి ఇప్పుడే పేర్లు పడతాయి. సీన్స్ ఇతర ఇప్పటి నుంచి మొదలైతుంది. ఎందుకంటే 2021లో 65,000 మంది అప్లై చేసుకోవచ్చు. అంటే అంతకంటే 4 ఇంతల అప్లికేషన్స్ వచ్చాయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు లాటరీ తీసి 65,000 మందిని సెలెక్ట్ చేస్తారు. లాటరీలో సెలెక్ట్ అయ్యి అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకోండి, మీ అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది లేకపోతే రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ అప్రూవ్ అయితే ఇండియాలో వీసా కోసం మీరు అమెరికన్ కన్సులేట్ కి వెళ్ళాలి. అక్కడ కూడా మీ వీసా అప్రూవ్ కావచ్చు లేదా రిజెక్ట్ కావచ్చు. అక్కడ మీ వీసా గనక అప్రూవ్ అయితే మీకు 3 సంవత్సరాల వీసా ఇస్తారు. కరోనా టెస్ట్ చేయించుకుని ఫ్లైట్ ఎక్కి అమెరికాకు వచ్చేసేయచ్చు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. చాలా సార్లు మీరు అప్లై చేసి ఏ స్టెప్ లోనైనా రిజెక్ట్ అయితే మీరు పెద్దగా డిసప్పాయింట్ కావద్దండి. దీని అమ్మ జీవితం ఇది కాకుంటే ఇంకో దేశం. ఏమైనా గానీ జీవితం ఒకటే, ఎంజాయ్ చేయండి. మీరు H1B జర్నీ స్టార్ట్ చేయడానికి మీకు డిస్క్రిప్షన్ లో చాలా లింకులు ఇచ్చాను. అమెరికా గవర్నమెంట్ వెబ్సైట్ లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ అమెరికా గవర్నమెంట్ వెబ్సైట్ లో మీ ఇమెయిల్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు కంటిన్యూస్ గా H1B రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పంపిస్తుంటారు. మీరు పనిచేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ భార్య గానీ, భర్త గానీ, మీ పిల్లలందరూ వాళ్ళందరూ H4 వీసా మీద వచ్చి ఇక్కడ జాయిన్ కావచ్చు. మీకు తెలిసిన స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, ఎవరికైనా అమెరికాకు రావాలనే డ్రీమ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని వాట్సాప్ లో షేర్ చేయండి.